కొనసాగుతుంది. కొత్తగా 343,144 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 4,000 మరణాలు సంభవించాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం మహమ్మారి నియంత్రణలో అత్యంత కీలకమని అన్నారు అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు యాంటనీ పౌచి. భారత్లో కోవిషీల్డ్ 2 డోసుల మధ్య వ్యవధిని పొడిగించాలని సమర్థించాడు. కోవిడ్ పౌరులో మిలిటరీ సేవలు వినియోగించుకోవాలన్నారు. కరోనా కట్టడి చేయకుండా ఏపీ సర్కార్ ఏం చేస్తుందని ప్రశ్నించారు ఎంపీ రఘురామకృష్ణరాజు. కరోనా కట్టడిలో ఏపీ బాటలో ఇతర రాష్ట్రాలతో డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. ఇక అంబులెన్స్లను ఆపి తెలంగాణ సర్కార్ తప్పు చేస్తుందన్నారు. ఈ ఆసుపత్రిలో ప్రశ్నించినందుకు ఓ మహిళపై కేసు నమోదు చేయడం దారుణమని అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు. జగన్ కు కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ పేదలపై లేదన్నారు. తెలంగాణలో 3 రోజులు లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతుంది. వాహనదారులు రోడ్లపైకి రాకుండా పోలీసులు కట్టడి చర్యలు చేపడుతున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి క్లాస్ తీసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం లెనోరా కోవిడ్ సెంటర్లో విషాదం చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ రావడంతో గిరిజనుడు మేడపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం గూనిపల్లిలో కరోనా కట్టడికి నారాయణస్వామి అనే యువకుడు వినూత్న ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని పాఠశాల గోడలు వాటర్ ట్యాంకులపై పెయింటింగ్స్ వేస్తూ కరోనాపై అవగాహన కల్పిస్తున్నాడు. అప్పన్న నిజరూప దర్శనం ఈ ఏడాది కూడా భక్తులకు కలగలేదు. అయితే కొండ దిగువన తొలిపావంచ వద్ద స్వామివారి నిజరూప ప్రతిమను దర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తజనం. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. యాగానికి సేవాభాగానికి మారు పేరు రంజాన్ మాసమని తెలిపారు. భక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాసాలతో భగవంతుణ్ణి ప్రార్థించడం ఆదర్శప్రాయమన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మల్లాపురం వద్ద ఓ పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మందికి గాయాలయ్యా. ఇందులో 15 మందికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెట్రోలింగ్ పోలీసులపైకి దూసుకెళ్లిందో లారీ. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ సహా హోంగార్డు మృతి చెందారు. సామర్లకోట ఉండూరు బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ జిల్లా మరిపడ మండలం గాలివారిగూడెం వద్ద ఓ కారులో మంటలు వ్యాపించాయి. బంకులో పెట్రోల్ పోసుకుని బయటకు రాగానే ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో దారుణం చోటు చేసుకుంది. తన చెల్లెలతో మాట్లాడుతున్నాడని ఓ బాలుడిపై అమ్మాయి అన్న స్నేహితులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న గణేష్ ఆలయంలో చోరీ జరిగింది. 2 హుండీలు పగలగొట్టే డబ్బులు ఎత్తుకెళ్లారు దొంగలు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జగదీష్ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. షాపుల్లో ఉన్న ఫోన్లన్నీ దగ్ధమయ్యాయి. సుమారు 1 కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.